రేయ్, మన బ్యాచ్లో పెళ్లి కాకుండా మిగిలింది నువ్వు ఒక్కడివే. చూడరా, చివరికి మన పండుగాడు కూడా పెళ్లి చేసుకున్నాడు. కనీసం ఈరోజైనా ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. పోరా పోనీ, మేము ఎవరినైనా సెలెక్ట్ చేయమా? మూసుకోబే, లవర్ నుండి తనకిచ్చే ఫ్లవర్ దాకా ఎవడి సినిమా వాడే తీసుకోవాలి. అలాగే నా టేస్ట్కో క్లారిటీ ఉంది. 100 మందిలో ఉన్న అమ్మాయి నవ్వితే నా హార్ట్ వైబ్రేట్ అవుతుంది. రేయ్, కళ్ళల్లో ఆ స్పార్క్ ఉండాలరా. అలాగని అందం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, షుడ్ బి ఇంటెలిజెంట్ ఆల్సో. ఇంటెలిజెంట్? ఏంట్రా ఇంత అందంగా ఉంది? షీఈస్ మై ఫ్రెండ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఆ అమ్మాయికి ఈ రిసెప్షన్కి ఏ విధమైన సంబంధం లేదంటరా? ఆమె పెళ్లి కూతురు ఫ్రెండ్కి ఫ్రెండ్ అంట. చూడు అబ్బా, లేట్ చేస్తారా? అమ్మాయి కత్తిలా ఉంది, ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా. అదు ఈ అమ్మాయి తెలుసా? ఇందాక స్వాతితో వచ్చింది, కనుక్కుంటాను. నువ్వేం చేస్తావో తెలీదు. నాకు అర్థమైపోయింది. నాకు కొంచెం టైం, ఆ అమ్మాయి ట్రేస్ అవుట్ చేసి పేరు అడ్రస్ కనుక్కొని నీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. నాకేదో ఇంట్రొడక్షన్లు రికమెండేషన్లు అంటే చిరాకు. ఫోన్ నంబర్ కనుక్కో చాలు, జస్ట్ ఫోన్ నంబర్ మాత్రమే. నువ్వు లైన్లో పెట్టేసుకుంటా? ఎగ్జాక్ట్లీ. ఫోన్ చేసేళ్ళు. తప్పకుండా. గిఫ్ట్ తెచ్చావా? ఆ అలవాటు అస్సలు లేదు. అలవాటు థ్యాంక్ యూ, పెళ్ళి చేసుకున్నది అందుకే. ఈ ట్రిక్లు టెక్నిక్లు నాలాంటి కేసు. ఏడు బాసు నవ్వా, ఒక్కసారి చూపించు బాసు. అమ్మా, నువ్వు లవ్ లో పడిపోతే? ఏ ఊరుకో బాసు, నా లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నా బంగారం నా సెల్లో ఉండాలి, లేదా నా కళ్ళల్లో ఉండాలి.